ఆమె సోషల్ మీడియాలో ఓ ఇన్ఫ్లుయెన్సర్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న హీరోయిన్ ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న ఆమె సినిమాల్లో పెద్ద ఛాన్స్లు కొట్టేస్తుందేమో అనుకుంటే ఫ్రెండ్ ఇంటికే కన్నం వేసింది నమ్మి బెడ్రూమ్ దాకా రానిస్తే కిలో బంగారం కొట్టేసింది పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో జైలులో ఊచరు లెక్క పెడుతోంది వివరాల్లోకి వెళ్తే వైజాగ్ కు చెందిన సౌమ్య శెట్టికి యాక్టింగ్ సినిమాలు అంటే పిచ్చి ఆ ఆసక్తితోనే పలు షార్ట్ లో నటించింది యువర్స్ లవింగ్లీ ది ట్రిప్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది ఇలా ఆడిషన్స్ ఇస్తున్న సమయంలోనే వైజాగ్లోని దొండపర్తి బాలాజీ మెట్రో అపార్ట్మెంట్లోని పోస్టల్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి జనపాల ప్రసాద్ బాబు తన కూతురు మౌనికతో ఆమెకు పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త తరచూ వాళ్ల ఇంటికి వెళ్లే వరకు వచ్చింది ఆ చనువుతో ఇంట్లో పరిసరాలన్నీ స్కాన్ చేసిన సౌమ్యకు మౌనిక ఇంట్లో ఉన్న కిలో బంగారం కంటపడింది దీంతో ఎలాగైనా ఆ బంగారం కొట్టేయాలని అనుకున్న సౌమ్య మౌనిక ఇంటికి వెళ్లినప్పుడల్లా నేరుగా బెడ్రూంలోకి వెళ్లి బాత్రూం వాడుకుంటానని చెప్పి గంటలు గంటలు గడిపేది ఇలా రెండు మూడు సార్లు చేసిన సౌమ్య ప్రతిసారీ తన చేతివాటం ప్రదర్శించింది విడతల వారీగా కిలో బంగారం కొట్టేసి కూల్గా గోవాకు చెక్కేసింది మౌనిక కుటుంబ సభ్యులు యలమంచిలోని బంధువుల వివాహానికి వెళ్లేందుకు రెడీ అయ్యారు ఈ క్రమంలో బంగారు నగల కోసం బీరువా లాకర్ తెరవగా అందులో ఆభరణాలు కనిపించలేదు దీంతో కంగారు పడిపోయిన మౌనిక తండ్రి బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు రంగంలోకి దిగిన పోలీసులు బీరువాపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ను సేకరించారు అలాగే ప్రసాద్ బాబు మౌనికను విచారించగా ఇటీవల వాళ్లింటికి వచ్చిన పలువురిపై అనుమానం ఉందని తెలిపారు దీంతో పోలీసులు అనుమానితులపై దర్యాప్తు చేపట్టారు వీరిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు ఈ క్రమంలోనే హీరోయిన్ బండారం బయటపడింది సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె నుంచి కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కోర్టులో హాజరుపరచగా పదిహేను రోజులు రిమాండ్ విధించారు